చాలా సార్లు నేను కమ్మానికి వచ్చాను చాలా కాలం తర్వాత కమ్మానికి వచ్చాను మళ్ళీ కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే హైదరాబాద్ లో ప్రారంభించిన నా యాత్ర ఇంతవరకు మీ ఉత్సాహం చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కుటుంబ పెద్దలందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాకు ఆత్మ బంధువులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది చూశాను దారిలో స్వచ్ఛందంగా వచ్చారు మీరందరూ ఎవరో తీసుకొస్తే రాలేదు నేను రోడ్డంతా చూశాను యువత వీరోచితంగా ముందుకొచ్చారు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చావు ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకొచ్చారు ఇంకొక పక్కన చిన్న పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తు చేయడానికి ఫౌండేషన్ సమీకు అభినందనలు అని చెప్పి వాళ్ళు కూడా చిన్నారులు కూడా నాకు జేజేలు పలుకుతున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మీ అందరికి ఒక్కసారి తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేయవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను కోరుకునేది అధికారం కాదు, మీ అభిమానం. తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మీ అభిమానం కోరుకుంటున్నా. శాశ్వతంగా మీ ఆత్మ బంధువుగా ఉండాలని నేను ఈరోజు పనిచేస్తున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చేశామనేది ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలి. 40 ఏళ్ల మరుపు ఈ సంవత్సరమే. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకబోతున్నాం. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 100 సంవత్సరాల శత జయంతి జన్మదిన ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి వచ్చాం.